రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో అడుగడుగున దోపిడీ జరుగుతోందన్నారు కాంగ్రెస్ లీడర్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతికి కేంద్రంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడి మార్పు కేసీఆర్ ఆలోచన మేరకు జరిగిందని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్లు. మరోవైపు రేపటి నుంచి రాష్ట్రంలో యువ పోరాట యాత్ర ప్రారంభించనుంది యూత్ కాంగ్రెస్. అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఖమ్మంలో రాహుల్ సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ముమ్మాటికి బీజేపీకి బీటీమని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ దే గెలుపన్నారు భట్టి. నువ్వు చేసే పనులు రాష్ట్ర ప్రజలకి దేశానికి అర్థం అవుతలేవు. టీఆర్ఎస్ చేసే ప్రతి ఓటు ఏదో ఒక సమయంలో బీజేపీకి ఉపయోగపడేటువంటి ఓటుగానే మారిపోతుంది. బయటికి ఏమో బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలి లేకపోతే గ్రామ్యతో మాట్లాడే కేసీఆర్ అఖిలేష్ యాదవ్ తీసుకుని వచ్చి మాట్లాడేటువంటి కుట్ర ద్వారా దయచేసి మీరంతా అర్థం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కేసీఆర్ ఆలోచన మేరకే జరిగిందన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ ఢిల్లీకి పర్యటన తర్వాత బీజేపీ అధ్యక్ష మార్పుపై నిర్ణయం తీసుకున్నారన్నారు. బీజేపీతో బీసీలకు న్యాయం జరగదన్నారు. దళితులకు బీసీలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీసీ బిడ్డలటువంటి బండి సంజయ్ గారు గత 3 సంవత్సరాలుగా అర్నెస్ట్లకు కృషి చేస్తే 0 లెవెల్ బీజేపీ 1-2% వచ్చడం కనపడదు. ఇలా కిషన్ రెడ్డి గారి నియామకం చూస్తే కేసీఆర్ కోరిక మేరకు బీజేపీ పార్టీ నియామకం చేసినట్టు కనబడతా ఉంది. కేటీఆర్ గారు ఇటీవల కేంద్రం అమిషన్ కలవడం, ఇక్కడ నుండి పరిస్థితి వివరించడం, ఎవరైతే వారికి లాభం చేకూరుస్తో చెప్పడం, వీరిద్దరూ కూడా ఒప్పుకొని మళ్ళీ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ వచ్చే విధంగా కుట్రలో భాగంగా ఈ నియామకం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. బుధవారం నుంచి రాష్ట్రంలో యువ పోరాట యాత్ర ప్రారంభమవుతుందన్నారు యూత్ కాంగ్రెస్ చీఫ్ శివసేనారెడ్డి. మొత్తం 33 జిల్లాల్లో 33 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని అన్నారు. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ నుంచి తమ యాత్ర మొదలవుతుందని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కేసీఆర్ నిరుద్యోగుల్ని మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ఉండేటువంటి విద్యార్థులందరినీ ఏకం చేస్తాం. నా 160,000 రూపాయలు ఎక్కడరా అని చెప్పి రొమ్ము విడిచి అడిగే విధంగా తయారు చేస్తాం. ఈ రోజు దానికోసమే పోరాటం మొదలైతుంది. అదే ఈ యువ పోరాటం. ఆ ఈ యువ పోరాటాన్ని అడ్డుకోవడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా గజ్వేల్ గడ్డ మీద రేపు 5వ తారీఖు రోజు ముఖ్యమంత్రి ఏదైతే మాట ఇచ్చి తప్పిండో అదే గడ్డ మీద ఈరోజు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ అడుగు పెట్టబోతుంది. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి కేంద్రంగా మారిందన్నారు పీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యారెడ్డి. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ సిద్దిపేటలోనే వర్షాలు లేక పొలాల్లో విత్తనాలు వేసుకోలేని పరిస్థితి ఉందన్నారు. కాళేశ్వరం ఉపయోగపడితే రైతులు బోర్లు వేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 10 కోట్లకు దొరికే ఒక మోటార్ను మెగా సంస్థ ద్వారా 100 కోట్లకు కొనుక్కొచ్చి అక్కడి నుంచి మోటార్లను కొని ఆ మోటార్ల ద్వారా అవినీతి చేసుకుని కాల్వలు రిజర్వాయర్లు మోటార్లు కొనడానికి అవినీతి జరిగింది తప్ప నువ్వు డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ద్వారా ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అంటున్నాం. నీ ప్రాజెక్టు కట్టేది ఒక బాధ్యతారాహిత్యమైన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తే ఎన్ని లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పడానికి చంద్రశేఖర్ గారు తీసుకున్న నిర్ణయాలు కాళేశ్వరం ప్రాజెక్టు మీకు పెద్ద ఉదాహరణ. ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేకనే విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో జాయిన్ అవుతున్నారన్నారు పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. రోజు రోజుకు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. రిటైర్మెంట్ అయిన టీచర్ల స్థానంలో కొత్త వారిని నియమించలేదని చెప్పారు. టీచర్లు లెక్చరర్లు లేని ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థులు ఎలా వస్తారని ప్రశ్నించారు హర్షవర్ధన్ రెడ్డి. ఒక మ్యాథ్స్ టీచర్ రిటైర్డ్ అయితే 8 ఏళ్ల నాడు ఇప్పటికీ ఫిలప్ కాలేదు. ఒక ఫిజిక్స్, ఒక తెలుగు, ఒక హిందీ, ఒక ఇంగ్లీష్ ఎవరు రిటైర్డ్ అయితే అది అట్లే ఖాళీగా ఉంది. మరి ఏ పేరెంట్ అయినా ఒక స్కూల్లో మ్యాథ్స్ టీచరు ఇంగ్లీష్ టీచరు లేకుంటే తమ పిల్లల్ని చేరుస్తారా? చేర్చి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటారా? ఒక్కసారి మరి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీలో చేరారు చొప్పదండి వనపర్తి నియోజకవర్గాలకు చెందిన బీజేపీ బీఆర్ఎస్ నేతలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.